ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోసం టీఆర్ఎస్లో ఆశావాహులు 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. నామినేషన్ల దాఖలకు మంగళవారం డెడ్లైన్ కావడంతో పార్టీ అధినేత ఎవరి పేరును ఖరారు చేస్తారో అన్నని క్షణక్షణం ఉత్కంఠకు లోనవుతున్నారు. కార్తీక సోమవారం ఏకాదశి తిథి మంచి రోజు కావడంతో నామినేషన్లు దాఖలు చేయాలనుకుంటున్నారు. అభ్యర్థుల పేర్లను అధినేత కేసీఆర్ ఆదివారం సాయంత్రానికే ప్రకటిస్తారని భావించారు. రాకపోవడంతో కొంత నిరాశకు గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం కల్లా పేరును ప్రకటించే ఛాన్స్ ఉందంటూ ఎదురుచూపుల్లోకి వెళ్ళిపోయారు. కేసీఆర్ కేటీఆర్ నుంచి కొంతమందికి ఇప్పటికే సూచన అభిప్రాయంగా సమాచారం వెళ్ళినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. శాసన మండలిలో ఎమ్మెల్సీ కోట కింద ఖాళీగా ఉన్న మొత్తం 6 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ ఇప్పటికే వెలువడింది. గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, మధుసూదనాచారి, ఎన్సి కోటిరెడ్డి, పెద్దిరెడ్డి, ఎల్ రమణ, ఎర్రోళ్ళు శ్రీనివాస్, తక్కెలపల్లి రవీందర్రావు, దేశపతి శ్రీనివాస్ తదితరులు 20 మందికి పైగా ఆశలు పెట్టుకున్నారు. ఇందులో కేసీఆర్ ఎవరికి అవకాశం ఇస్తారని ఆసక్తికరంగా మారింది. జిల్లాలు కులాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అభ్యర్థుల పేర్లను ఆదివారం సాయంత్రానికి ప్రకటిస్తే నామినేషన్ పత్రాలను రెడీ చేసుకుని కార్తీక సోమవారం రోజున దాఖలు చేయాలని షెడ్యూల్ చేసుకున్నారు. కానీ అనుకున్నట్లుగా జాబితా రాకపోవడంతో డీలా పడ్డారు. ఎమ్మెల్యే కోటాలోని 6 ఎమ్మెల్సీ స్థానాలకు తోడు 9 జిల్లాల పరిధిలోని స్థానిక సంస్థల కోటా కింద మరో 12 ఎమ్మెల్సీ స్థానాలకు కూడా త్వరలో నోటిఫికేషన్ దాఖలు చేయాల్సి ఉన్నది. ఈ 12 మందిలో ఎవరికి అవకాశం లభిస్తుందో అని చర్చలు మొదలయ్యాయి. ఒకేసారి ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటా అభ్యర్థులను కేసీఆర్ ప్రకటిస్తారనే అభిప్రాయం వచ్చింది. కానీ ఏ కోటా పేర్లను ప్రకటించలేదు. సోమవారానికైనా జాబితాలో 2 కేటగిరీల అభ్యర్థుల పేర్లను కేసీఆర్ ఒకేసారి ప్రకటిస్తారా, లేక తొలుత ఎమ్మెల్యే కోటది మాత్రమే ప్రకటించి స్థానిక సంస్థల అభ్యర్థుల పేర్లను 2వ జాబితాగా ఇస్తారా అనే అంశంపై క్లారిటీ లేదు. ఒక కోటలో అవకాశం రాకపోతే 2వ కోటలోనైనా అవకాశం వస్తుందేమోనని చాలామంది ఆశలు పెట్టుకున్నారు. మరికొన్ని గంటల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.